ద సైకాలజీ ఆఫ్ ద క్లోజ్ ఈ ట్రైనింగ్ కోర్సులో ఈ లాస్ట్ వీడియో ఉంది. అయితే లాస్ట్లో సమ్మరైజ్గా మనం ఇక్కడ మాట్లాడతాను నేను టోటల్గా. ఇప్పుడు సైకాలజీ ఏంటంటే కస్టమర్ సైకాలజీ, సేల్స్ ఎక్కువ జరగాలంటే కస్టమర్ సైకాలజీతో మనము వర్కౌట్ చేయాలి. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, ఏం ఆలోచిస్తున్నారు, ఎవరి కోసం ఆలోచిస్తున్నారు, ఎప్పుడు కొనాలనుకుంటున్నారు, ఇప్పుడే కొనాలనుకుంటున్నారా, ఇప్పుడు కొంటే ఎంత బెనిఫిట్ వాళ్ళ దాని మీ ప్రోడక్ట్తో వాళ్ళకి రావాలని చూస్తున్నారు, మరియు ఏ సిట్యువేషన్లో ఉన్నారు, వాళ్ళ వాళ్ళ స్టేటస్ ఎలా ఉంది, మరియు అన్నీ గమనించాలి, అన్నీ మైండ్లో పెట్టుకొని, మరియు ఈ బెనిఫిట్స్ వాళ్ళకి మీరు ఎలా ఇవ్వగలుగుతారు, మరియు వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఎప్పటి వరకు రిజల్ట్ మీ ప్రోడక్ట్తో వస్తుంది, ఇవి అన్నిటినీ మీరు కంప్లీట్గా ఒక సమ్మరైజ్ చేసేసి క్లోజింగ్ టైంలో కొద్దిగా మంచి మీ ప్రోడక్ట్ బెనిఫిట్స్ గురించి, దాని గురించి, అన్నిటి గురించి చెప్పినట్టయితే కస్టమర్ కొనే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ హార్డ్ క్లోజ్ చేయకండి. హార్డ్ క్లోజ్ అంటే సార్ ఇది కొనండి 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 అలా చేయకండి. జస్ట్ అది హార్డ్ క్లోజ్. అంటే మీరు ప్రెషరైజ్ చేయకండి. ప్రెషరైజ్ చేస్తే ఏమవుతుందంటే అబ్బా ఈ వీడియోడ్రా బాబు నాకు ఇలా ప్రెషరైజ్ చేస్తున్నాడు కొనుమని అని ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ టైం ఆ కస్టమర్స్ మీ దగ్గరకు రారు, కొనరు కూడా, రారు కూడా. కాబట్టి జస్ట్ జనరల్గా హార్డ్ క్లోజ్ చేయకండి. ఈజీగా టేక్ ఇట్ ఈజీగా తీసుకొని మీరు మొత్తం మీ ప్రోడక్ట్ గురించి బెనిఫిట్స్ మొత్తం చెప్పండి. ఇంకా చెప్పిన తర్వాత జస్ట్ ఆగండి, ఇంకా కొనండి సార్ కొనండి సార్ అన్నట్టు మాట మాట్లాడకండి. జస్ట్ బెనిఫిట్స్ చెప్పండి. ఇంకా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని హెల్ప్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, హెల్ప్ చేయండి, అంతే. కొనండి అన్నట్టు మాట మాట్లాడకండి. కానీ ఆ కొనండి అనే మాట బదులు మీరు ఏం చెప్పాలంటే సార్ ఈ బెనిఫిట్స్ ఉన్నాయి సార్, మీరు నేను ప్యాక్ చేయమంటారా, ఈ బెనిఫిట్స్ ఉన్నాయి సార్, మరి ఇప్పుడు తీసుకుంటారా మీరు ఈ ఐటమ్ యాడ్ చేస్తున్నారు సార్, ఇది కూడా కలిపి అన్న, ఇది కూడా కలిపి యాడ్ చేసి మీకు ఇచ్చేయాలా, అలా మాట్లాడాలి. అంటే క్లోజ్ చేసేటప్పుడు అలా అంటే యాడ్ చేస్తాం, వాల్యూ యాడ్ చేయాలి అక్కడ, ఈ ఐటమ్ చాలా బాగుంది సార్, ఇది కూడా అక్కడ మీ ప్యాకేజ్లో కట్టేయమంటారా, మరియు ఇప్పుడు కొనమంటారా, ఈ ఐటమ్ని నేను ఇక్కడ ప్యాక్ చేస్తున్నాను, ఈ మీ చిల్డ్రన్ కోసం కూడా ఒక ఐటమ్ తీసుకుంటా అన్నారు కదా సార్, ఇది కూడా మీరు యాడ్ చేసేయాలా, అలా మాట్లాడాలి. అంటే అలా మాట్లాడితే ఒక క్లోజింగ్ సేల్గా ఉంటుంది, ఈజీగా క్లోజ్ అయిపోయింది. కానీ కొనండి క్వాలిటీ కొనండి చెప్పకండి, జస్ట్ క్లోజింగ్. వాళ్ళ మైండ్ సెట్ని బట్టి, వాళ్ళ సెంటిమెంట్స్ని బట్టి, కస్టమర్ సెంటిమెంట్స్ని బట్టి క్లోజ్ చేసినట్టయితే మీకు సేల్స్ అనేవి ఎక్కువ పెరుగుతాయి. ఇది లాస్ట్ కోర్సు, ఈ కోర్సులో మొత్తం లాస్ట్ వీడియో ఉంది. మీరు ఈ అన్ని టిప్స్ని ఫాలో అయితే మీకు ఎక్కువ సేల్స్ జరుగుతాయి. ఇంకా కంప్లీట్ మార్కెటింగ్ చేయాలి, ఇక మీ బిజినెస్ని డెవలప్ చేయాలి, ఇంటర్నేషనల్ డెవలప్ చేయాలంటే నేను హెల్ప్ చేయగలుగుతాను. కాంటాక్ట్ చేయండి, కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, కాంటాక్ట్ చేయండి. మీ మొత్తం బిజినెస్ ఎంత ఉంది, మరియు మీ బిజినెస్కి ప్లాన్ ఎలా చేయాలి, కంప్లీట్ ప్లానింగ్ చేయడం, అదంతా చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ మీ బిజినెస్ని మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో కంప్లీట్గా బిల్డ్ చేయడం, అది కూడా చేయగలుగుతాము. అయితే ఈ కోర్స్ తీసుకున్నారు, ఆల్ ద బెస్ట్. దీన్ని ఇంప్లిమెంట్ చేసి మీ బిజినెస్ని సక్సెస్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.